దేవస్థానం పాలక మండలి సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా 185 కోట్ల రూపాయలతో తిరుపతిలో అభివృద్ధి పనులు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఆవు నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ 78 కోట్లు మంజూరు చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో చంద్రప్రభ వాహనానికి 560,000 వెండి వాహనం చేయించనున్నారు. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుచానూరులో 5.2 రూపాయల కోట్లతో అన్నప్రసాద సముదాయం ఏర్పాటు చేయనుంది. అనంతపురం లేపాక్షిలో 1.62 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. కడప ప్రకాశం జిల్లాలో పురాతన ఆలయాల మరమ్మతులకు 50 లక్షలు కేటాయించేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. జీవో నెంబర్ 194 తారీఖు 7/10/2016 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కనీస కాలమానం వేతన శ్రేణి పనివారు 205 మందికి ప్రస్తుతం ఇస్తున్న వేతనం 6,700 నుండి 13,000 వరకు పెంచడానికి ఆమోదం. తిరుమల తిరుపతి ఉద్యోగులకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 2016 బహుమానం చెల్లింపునకు ఆమోదం. రెగ్యులర్ శాశ్వత ఉద్యోగులకు 12,500, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,250 నిర్ణయించడమైనది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్న సింహాసనానికి 2 ఆరాధనా పీఠాలకు బంగారు పూత పని చేపట్టేందుకు గాను 2.67 లక్షలు మంజూరు కామోదం. 14.5 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో నిర్మాణానికి టెండర్ల ఆమోదం. సంవత్సరంలోపు ఈ స్టూడియో నిర్మాణం పూర్తవుతుంది. ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బార్బర్స్ విషయం కూడా చర్చకొచ్చింది. పై మీటింగ్లో ఎంత అనేది నిర్ణయం తీసుకుంటాం. దాని మీద యువ గారు అన్నీ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. బార్బర్స్కి ఇబ్బంది లేకుండా చూడాలనేది. అదేవిధంగా కొర అన్ని విషయాల్లో స్థానికుల విషయంలో కూడా చెప్తూనే ఉన్నాను నేను ప్రతిసారి మీకు స్థానికులకని స్థానికుల విషయం పరిష్కారం చేసేదానికి కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరికి ఇబ్బంది రాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికి కూడా పై మీటింగ్ లోపల మేము బోర్డులు వాళ్ళకంతా లైసెన్సులు మంజూరు చేసి లైసెన్స్ లేని వాళ్ళని వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉంటే గమనించి పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేసి దీనికి ప్రద్దరగా గొడవలు లేకుండా చేయాలనేది మా అందరి ఆలోచన, బోర్డు ఆలోచన. తప్పకుండా మేము స్థానికులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నటువంటి మాటని తొందర